దారుణం. మహాత్మాగాంధీ, చంద్రబాబు ఒకటేనా? మొన్నటికి మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది తనే అంటూ ప్రగల్భాలకు పోయారు. అంతకంటే ముందు దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చిందంటూ ఏవేవో మాట్లాడేశారు. తను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమయ్యేదో అంటూ తనలో తానే తెగ బాధపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు వాగిన చంద్రబాబు ఇప్పుడు తనను తాను ఏకంగా మహాత్మాగాంధీతో పోల్చుకుని విమర్శల పాలవుతున్నారు. కేంద్రం దగ్గర మేం వీక్ కాలేదు, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయడం ఒక యాంగిల్, అవతల వైపు రెచ్చగొట్టేసి అందరికంటే ముందే బయటకు వచ్చేయడం మరో యాంగిల్. ఎమోషనల్గా ఉండేవారు ఇలా చేస్తారు. మహాత్మాగాంధీ ఏం చేశారు? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏం చేశారు? కానీ మహాత్మాగాంధీ మాత్రమే సంయమనం పాటించి ఉద్యమాన్ని చివరి వరకు తీసుకొచ్చి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఇది చంద్రబాబు మాట. రాష్ట్రానికి కావలసినవి సాధించడంలో తను కూడా గాంధీనే అనేది చంద్రబాబు మాట. ఇలా అహింసా మార్గంలో వెళ్ళి రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవడంలో తప్పులేదు, కానీ ఈ పని 2 ఏళ్ల కిందట చేయాలి. మరో ఏడాదిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏమీ జరగదు. ఆ తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఎవరికి తెలియదు. ఇలాంటి సమయంలో కూడా నేను గాంధీని అంటూ ప్రసంగాలు ఇస్తే ఎలా? ఇంకెప్పుడు పనులు జరుగుతాయి? ఇంత చేసి తనను తాను గాంధీతో పోల్చుకుని చంద్రబాబు మాట్లాడింది ప్రత్యేక హోదా కోసం కాదు, ప్రత్యేక ప్యాకేజీ కోసమట. అదేంటి హోదా కదా కావాలి అని మీడియా ప్రశ్నిస్తే గయమన్నారు. ప్యాకేజీనే మనకు అవసరం అన్నట్లు స్పీచ్ దంచేశారు. నేను రాజీ పడడం లేదు, అందుకే 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండగలిగాను. విభజన చట్టాన్ని ఓ సామాజిక స్ఫూర్తితో అమలు చేయనున్నారు. మీరు ఏమంటున్నారు? ఓన్లీ స్పెషల్ స్టేటస్ అంటున్నారు. ఎందుకు ఇలా అడుగుతున్నారు? పోలవరానికి ఇంకా 40,000 కోట్లు కావాలి, స్పెషల్ స్టేటస్ వల్ల వస్తుందా? 5 ఏళ్లకు హామీ ఇచ్చారు, 16,000 కోట్లు మాత్రమే వస్తాయి. అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇలా ప్రత్యేక హోదాకు పోలవరానికి ముడిపెట్టేశారు చంద్రబాబు. కానీ ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్, కేంద్రం ఇచ్చే నిధులతో అది జరుగుతుంది. ప్రత్యేక హోదా ఇస్తే ఈ నిధులు ఇంకాస్త పెరుగుతాయి తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోదు. నిజానికి ప్రత్యేక హోదాకు పోలవరానికి అసలు సంబంధమే లేదు. ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయిన చంద్రబాబు తను గాంధీని అంటూ ఏవేవో మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు తనను మహాత్మాగాంధీతో పోల్చుకోవడాన్ని మాత్రం చాలామంది విమర్శిస్తున్నారు. ఈ యాంగిల్లో సోషల్ మీడియాలో చంద్రబాబుపై సెటైర్లు కూడా పడుతున్నాయి. కోట్లు ఇచ్చి ఓటు కొనుక్కోవాలని గాంధీ చెప్పారా? రాష్ట్రాలు విభజించి పాటించాలని బాపూజీ అన్నారా? భయం పెట్టి బెదిరించి మరో పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీల్ని తన పార్టీలోకి లాక్కోవాలని గాంధీ బోధించారా? ఇలా ఒకటి కాదు, లెక్కలేనని పోస్టులు పడుతున్నాయి.